రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 11వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ భీమేశ్వర దేవస్థానం గెస్ట్ హౌస్ వద్ద విశాఖపట్నంకు చెందిన శివకోటి మధుసూదనరావు ఆధ్వర్యంలో సుమారు 500 మంది వృద్ధులకు వికలాంగులకు చీరలు బట్టలు దుప్పట్లు నడవలేని వారికి చేతికర్రలు పంపిణీ చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 11వ వార్షికోత్సవం సందర్భంగా కళ్ళ పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి కళ్ళజోళ్లు అందించారు. అనంతరం 800 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మధుసూదనరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎట్ల అప్పారావు, ఎట్ల నాగేశ్వరరావు, వి కృష్ణమూర్తి, వి విజయలక్ష్మి, మాజీ ఎంపీటీసీ యాట్ల రోజారాణి, యాట్ల మహాలక్ష్మి, కె పాలవిల్లి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ గారి సహాయంతో 11 సంవత్సరాల నుంచి ఇక్కడ పట్ల పంపిణీ జరుగుతుంది. పేదవాళ్ళని బాగా సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళందరికీ కంటే 10 మందితో మొదలుపెట్టాము 11 సంవత్సరాల క్రితం. ఈరోజు 600 మందికి కొత్త బట్టలు, చీరలు, పంచెలు, దుప్పట్లు, ప్యాంట్లు, షర్టులు, చేతికర్రలు ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కోవిడ్ అవ్వడం వల్ల వాళ్ళకి భోజనం కూర్చోబెట్టి పెట్టకుండాను ప్యాకెట్లు కట్టి ఇవ్వడం జరుగుతున్నది. దీంతో సహాయంగాను అందరూ పేదవాళ్ళే, ముసలివాళ్ళు కాబట్టి ఐ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఐ క్యాంప్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఎవరికైతే కళ్ళజోళ్ళు పడతారో వాళ్ళకి ఉచితంగా కళ్ళజోళ్ళు, మరియు ఎవరికైతే ఆపరేషన్లు పడతారో వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాం.